అదేం లేదండి, ఫస్ట్ పొగడాలని ఉంటుంది సహజం. కొత్తగా వచ్చిన వాళ్ళం మనం మొహం బాగుండకపోయినా పొగడాలు ఉండదు, వాయిస్ బాగుండకపోయినా పొగడాలు ఉంటుంది. పొగడాలు ఉండకూడదని ఏం లేదు. రామబ్రహ్మ గారు అన్నారు ఒకరాజు, సీతారాముడికి నాకు మీ రాముడికి మీసాలు ఉండవు కదా. నెక్స్ట్ అక్టోబర్కి అయిపోయింది అది, సీతారామ జన్మ మేలో వెళ్తే అక్టోబర్లో రామబ్రహ్మ గారు మాయలోకానికి బుక్ చేశారు. బుక్ చేసిన తర్వాత ఈ సీతారామ జన్మ రిలీజ్ సీతారాముడు బొమ్మలు పడ్డాయి నాకు. నేను బొవికిలు బయట ఉన్నాయని సన్నగా ఉన్నానని నాకు రవికిలాగా వేశారు, వెల్వెట్ క్లాత్ వేశారు. సీతకు కూడా వెల్వెట్తో జాకెట్ కుట్టారు. మరి రాముడికి కూడా తడుగులు బిడుగులు ఉంటాయి కదా, తాళి చేపించారు కదా. అంచేత బనీని వేసి లోపల ప్యాడింగ్ ఎంత పెట్టి ఆడవాళ్ళకి బ్రెస్ట్ లేకపోతే ప్యాడింగ్ పెట్టినట్టు నాకు కూడా ఈ బ్రెస్ట్ అది సరిగ్గా లేకపోతే ఆ షేప్ కోసం రాముడి కళ్యాణ రాముడు కదా ప్యాడ్ పెట్టారు. ప్యాడ్ పెడితే అందులో ఈ అంబులు పొది వేసేటప్పటికి దానికి లేడీ షేప్ వచ్చింది కొన్ని చోట. మరి అంబులు పొది వచ్చేటప్పుడు కూర్చునేటప్పటికి లోపల కాటన్ పెట్టారు కదా, ఒక పక్క ఉబ్బిందనమాట. రామబ్రహ్మం గారు చూశారు, మరి ఎవరే సీత ఎవరు రాముడు ఎవర్రా ఇందులో అన్నారు. సీత ఎవరు రాముడు అన్నారు. నాకు నవ్వాలో ఏడో నాకు తెలియలేదు. మరి నిజమే ఆయన ఆలోచిస్తే అట్లాగే ఉంది. నాకేమనేమో ఆ శర్మ గారని టీవీఎస్ శర్మ అని బోన్స్ ఉంటే రాముడికి ఏం బాగుంటుంది, శుభ్రంగా ఉండాలి కదండి అందులో కళ్యాణ రాముడు. అందుకని ఇటువంటి విమర్శలు ఉంటాయి, అందులో ఆనందం ఉంటుంది. అలా విమర్శల మూలంగా నేర్చుకునేవాడు ఎంతో నేర్చుకున్న ఆ వాయిస్ చాలా ఫీబుల్గా ఉండేది. ఎందుచేతనంటే బలరామయ్య గారు బెజవాడ ప్లాట్ఫామ్లో నేను తెనాల్లో నాటకం ఆడి హీరోయిన్గా గుడివాడ వెళుతుండగా ఆ బెజవాడ ప్లాట్ఫామ్లో వచ్చేసారు, బందరబండిలో కూర్చున్నారు ఆయన ఫస్ట్ క్లాస్. నేను థర్డ్ క్లాస్కి సామాన్ వేసుకుపోతున్నాను మా ముట్రూప్తో. అటు చూశారు, బాబు ఇట్లా ఎవరు నువ్వు అంటే నేను నాటకాల్లో వేషాలు వేస్తాను. ఏమూరు గుడివాడండి, సినిమాలోకి వస్తావా, ఎవరిని తీసుకెళ్తావు, ఆయన ఎవరు నాకు తెలియదు, ఆయన తీసుకెళ్తే వస్తానండి అన్న. గుడివాడ ఎక్కడ అంటే ఎక్సెల్సియర్ డ్రామాటిక్ అసోసియేషన్ ఒకటి ఉందండి, అక్కడ ఉంటారు. గుడివాడ చిన్నదే కదండి, బందరండి ఆయనకు కావాల్సిన వాళ్ళు స్నేహితులు, నన్ను ఎరిగిన వాళ్ళు. నా ఆయన మేకప్ మ్యాన్, నాకు అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా నాటకాల్లో మేకప్ వేసేవాడు. మోడర్న్ మేకప్ మ్యాన్ ఉంటే నా ఆడవేషం బాగుంటుందని ఆయనతో వేయించేవారు. మస్తుండేవారు దుక్కుపడి వస్తుండేవారు. హీ వాజ్ ది సెక్రటరీ ఫర్ దట్ డ్రామాటిక్ ట్రూప్. ఆయన హీ బికేమ్ ఎ ప్రొడ్యూసర్ లేటర్ దుక్కుపడి వస్తుండేవారు. సో ఆయనతో మాట్లాడి అది నన్ను తీసుకెళ్ళారు అనుకోండి, అది అది స్టోరీ. నన్ను తీసుకెళ్ళినప్పుడు అచ్చత నా వాయిస్ ఏమో ఒకటి శృతిలో ఆడవాళ్ళందరూ ఒక శృతిలో పడతారు, ఆ శృతిలో పడేవాడిని. మగభాషాలు ఎప్పుడు వేయలేదు. వన్స్ మోర్లు పద్యాలు నాటకాల్లో, మరి సినిమాల్లో డ్యాన్సులు చేస్తూ వయ్యారాలు వంపులు చేస్తూ అక్కడ ఫోటో దగ్గరికి వెళ్ళి నువ్వు వస్తావు నువ్వు మంచివాడు అది ఇది వయ్యావో ఇవన్నీ హీరోయిన్లు లవ్ సీన్స్లో చేస్తారే, అవన్నీ అడ్వాన్స్లో ముందే మేము నాటకాల్లో చేసేవాళ్ళు, డ్యాన్సులు చేస్తుండేవాడిని. మరి నా వాయిస్ మాత్రం చమురు తిరగమూతలు తినేవాడిని కాదు, సోడా తాగేవాడిని కాదు, తమలపాకులు వేసుకునేవాడిని కాదు. అతి జాగ్రత్తగా అట్టుపెట్టి నా 19వ సంవత్సరం వరకు వాయిస్ అలాగే ఆడపిల్ల వాయిస్ లాగా. అంచేత లక్ష్మణుడు అన్నయ్య సత్యమూర్తి సత్యకీర్తి హరిశ్చంద్రుడు మన వంశం వాడే కాడ అని డైలాగు నేను చెప్పాలనుకోండి, తమ్ముడు అది హరిశ్చంద్రుడు వనవంశం వాడే కాడే, అవును సత్యకీర్తి హరిశ్చంద్రుడు వనవంశం వాడే అని కాదని వీడు విశ్వామిత్రుడిని అడగాలి, అన్నయ్య అని వాడు అనేవాడు తమ్ముడు. నేను సోదరా సత్యకీర్తి హరిశ్చంద్రుడు వనవంశం అనేవాడు నేను, నా వాయిస్ అట్లా ఉండేది. అందరూ నవ్వుతుండేవారు, చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకనే ప్రబల సత్యనారాయణ గారని గాలిపేచిన నరసింహారావు గారని అక్కడ ఉండి నాయన ఖర్జ్ అని ఉంటుంది హిందీలో వాయిస్ కల్చరు, అది పాడేవాళ్ళకే కాదు యాక్ట్ చేసేవాళ్ళకి కూడా అవసరం. ప్రతివాడికి ఒక వాయిస్ రేంజ్ ఉంటుంది, తారస్థాయిలోనూ మంత్రస్థాయిలోనూ మధ్యమ స్థాయిలోనూ ఎక్స్ప్రెషన్ పలకాలంటే కోపం వచ్చినప్పుడు మాట్లాడినా ఎక్స్ప్రెషన్ వాయిస్లో ఉండాలి, దుఃఖం వచ్చినప్పుడైనా ఉండాలి, వాయిస్ బ్రేక్ కాకూడదు.
దానికి కావాలంటే వాయిస్ కల్చర్ డెవలప్ చేసుకోవాలి. అది ఏం చేయాలి అంటే గోచి మాత్రం పెట్టుకుని రాత్రి తెల్లవారులు ఒక చన్నీటి కుండలో ఇసుక మీద కుండ పెట్టి ఆ కుండలో నీళ్లు పోసి ఐసులు గీసులు అప్పటికి ఇంకా రాలేదులేండి. నేను చెప్పేది 44 సంగతి. అది కావులించుకుని అంటే తాటాకును పట్టుకుని సైకిల్ తిరుగుతుంటే అలా పెడితే అట అలా అంటుంది కదా, స్పీడ్గా కొడితే లోగా వెళుతుంటే అలా అంటుంది. అలా అయితే వాయిస్ కల్చర్ డెవలప్ అయ్యి పాటకే కాదు మాటకు కూడా ఎక్స్ప్రెషన్కి కూడా అన్ని స్థాయిల్లోనూ ఒకటే ఎక్స్ప్రెషన్ వస్తుంది, లేకపోతే కొన్ని స్థాయిల్లో రాదు అని చెప్పారు. ఘంటసాల గారు అప్పుడు ఇంకా ఆయన పాటలు ఒప్పుకోలేదు, నా పాటలు ఒప్పుకున్నారు సినిమాలు. అప్పుడు నేనే పాడేవాడిని ముందు, ఆయన పాటలు ఒప్పుకోలేదు. ఇంకా సినిమా పండితులు ఆయన వాయిస్ మైక్ సరిగ్గా లేదన్నారు. ఆ స్థితిలో ఆయన ఆ రూమ్లో, నేను ఆ రూమ్లో ఉండి ఇద్దరు తమ్ముడు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తుండేవాడు పొద్దున్నే. అలా 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 నేను వాయిస్ డెవలప్ చేసి లైలా మజ్ను వచ్చేటప్పుడు కాస్త మగవాడి వాయిస్ కూడా వీడిలో ఉంది అని తీసుకొచ్చాను. ఈ విశ్వం విశ్వనాథ్, మన విశ్వనాథ్ రెడ్డి అప్పుడు సౌండ్ రికార్డిస్ట్గా ఉన్నాడు వాహినిలో. ఏ వాళ్ళ కొత్త మిషన్ వచ్చినా, సౌండ్ రికార్డింగ్ మిషన్ వచ్చినా నామైన ఎక్స్పెరిమెంట్ చేసి అవి చేసి ఇంకా లోలో మాట్లాడు, ఇంకా లోలో మాట్లాడు, ఇంకా లోలో మాట్లాడు. లేకపోతే నాటకాల్లోలాగా అది ఎలాగా ఇది ఎలాగా అని మాట్లాడకూడదు కదా, అది ఎలాగా ఇది ఎలాగా అని న్యాచురల్గా ఉండాలి. ఎట్లా మాట్లాడి అట్లా మాట్లాడి ఇట్లా చేసుకుంటూ వచ్చేవారు అనమాట. దట్స్ హౌ వి గాట్ డెవలప్డ్.